శ్రీవారి బ్రహ్మరథోత్సవం బ్రహ్మ ఆధ్వర్యములో జరుగునది కావున ఈ ఉత్సవాన్ని బ్రహ్మరథోత్సవమని సంబోధిస్తారు. కలియుగమిటులైన కలదుగాని కరుణ జలజాక్ష హరిహరి సర్వేశ్వర దోలాయమానం గోవిందం మధ్యస్థం మధుసూదనం రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మన విద్యతే. ఉన్నత ప్రమాణములతో నిర్మితమైన ఈ రథం దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రెండవ రథంగా కీర్తింపబడుచున్నది. ముక్కోటి దేవతలు సాలిపంచికలై శతకోటి సూర్య ప్రకాశమానమై నాలుగు వేదాలే రథచక్రాలుగా అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ఖాత్రి లక్ష్మీ నృసింహుడు ఈ భూదేవేరులతో కలిసి నాలుగు మాడుల వీధులలో విహరించనున్నారు. రథం భక్తుల మనోరథం, కదిలే వైకుంఠం, నేల కనపడని జన సముద్రాన సాగే ఈ బ్రహ్మరథం చూడవలసినది, తరించవలసినది. ఇందనామ స్మరణలతో అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీవారి రథము తాడుని భక్తులు ఎంతో పవిత్రంగా తమ భుజస్కంధాలపై లాగుతూ శ్రీవారి అనుగ్రహాన్ని పొందుతారు. రథమునందు లక్ష్మీ నృసింహ దర్శనం మోక్షమునకు సోపాన మార్గం. పరిహరించేయందుకు నా బాలగలదుగాని నామము. రథం దేహమైతే భగవంతుడు అంతరాత్ అత్యంత భక్తి శ్రద్ధలతో దవనము మిరియాలను స్వామివారికి సమర్పించి తిరిగి వాటినే ప్రసాదంగా స్వీకరించి తమ మానసిక శారీరక రుగ్మతలను పోగొట్టుకుని భక్తులు భగవంతుని అనుగ్రహాన్ని పొందుతారు. మహోగ్రమైన స్వామి స్వరూపాన్ని శాంతింపజేయడానికి పరిమళ భరితమైన దవనాన్ని సమర్పిస్తారు. ఔషధీ రూపమైన మిరియాలను స్వామివారి ప్రసాదంగా స్వీకరించి ఆరోగ్యాన్ని పొందుతారు. రథోత్సవానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సేవించి తరించే భక్తుల శ్రీవారి అనుగ్రహంతో శుభము కలుగాలని శ్రీవారిని ప్రార్థిస్తూ శుభం భూయాలి. స్వస్తి. ధరణింద్రియాలెంత తరము కాడిన నన్ను సరిగావగద్దుగా నీ శరణాగతి. హితమైన ఇహ పరాలు ఇష్టమైన వెళ్ళనీయ సతమై కలదుగా నీ సంకీర్తన. హితమైన ఇహ పరాలు ఇష్టమైన వెళ్ళనీయ సతమై కలదుగా నీ సంకీర్తన. తటి శ్రీ వెంకటేశ తపము ఫలియించ గతి కలదుగా నీ తమరాదేవి. తటి శ్రీ వెంకటేశ నా తపము ఫలియించ గతి కలదుగా నీ కమలాదేవి. కలియుగమిటులైన కలదుగా నీ కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వరా సర్వే.